హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పెన్ డ్రైవ్ అనేది మనకు స్టోరేజ్ అనేది చూపించలేదు. ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ మనం చూద్దాం ఈరోజు. ఈ వీడియోలో కలిపే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా మనం యూఎస్బి డ్రైవ్ మీద క్లిక్ చేస్తే ఇన్సర్ట్ డిస్క్ అని వచ్చింది. ఇది మనకు రికగ్నైజ్ చేస్తుంది కానీ మనకు స్టోరేజ్ ఏం చూపించలేదు. అదొక రా డివైస్, అంటే డివైస్ని ఇది చేస్తుంది కానీ స్టోరేజ్ యాక్సెప్ట్ చేయని డివైస్గా ఉండిపోయింది. దానికోసం మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయడానికి రన్లో మనం సిఎండి అని టైప్ చేసి ఓకే కొడితే ఆటోమేటిక్ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. దీని ద్వారా కొన్ని కమాండ్స్ ఇచ్చి మనం దాన్ని స్టోరేజ్ యాక్సెస్ చేసే డివైస్ లాగా మనం చేయొచ్చు. దానికి కావాల్సిన కమాండ్స్, ఈ కమాండ్స్ జాగ్రత్త ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. చెక్ డిస్క్ ఫ్రెండ్స్, సిహెచ్కే డిఎస్కే అని టైప్ చేసి చెక్ డిస్క్. మనం ఏ డ్రైవ్ని అయితే చెక్ చేయాలనుకుంటున్నామో దాని ఎఫ్ డ్రైవ్ కాబట్టి ఎఫ్ అని సెమికాలన్ స్లాష్ ఎఫ్ ఇచ్చి ఎంటర్ కొడితే ఆ డివైస్ని చెక్ చేసినంటే అది ఏ పొజిషన్లో ఉంది అనేది. ఇలా రా డివైస్, ఫైల్ సిస్టమ్ ఇస్ అన్ రా డ్రైవర్స్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే దానికి సంబంధించినవి ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఆ కమాండ్స్ ఏంటో వరుసగా చూద్దాం. మీ లిస్ట్ని మట్టుకు మీరు ఇలాగే ఫాలో అవ్వండి. దానికి ఫస్ట్గా మనం డిస్క్ పార్ట్ అనే కమాండ్ ఎంటర్ చేయాలి. ఈ డిస్క్ పార్ట్ అనే కమాండ్ ఎంటర్ చేయడం వల్ల మనం డిస్క్ అంటే డ్రైవర్స్ దీంట్లోకి ఎంటర్ అవుతాం. వేరే ఇంకో విండో ఓపెన్ అవుతుంది, డిస్క్ పార్ట్ అనే సపరేట్ విండో. ఈ విండోలో మనం రిమైనింగ్ కమాండ్స్ అన్నీ ఇస్తాము. ఈ విండో దీన్ని మట్టుకు అక్కడ స్కిప్ చేయమాకండి ఫ్రెండ్స్. కంటిన్యూగా చివరి దాకా చూడండి వీడియో, అప్పుడే ఈ కమాండ్స్ అన్నీ ఒకే వరుసలో ఎంటర్ చేయడానికి మీకు ఇది ఉంటుంది. డిస్క్ పార్ట్లో మనం లిస్ట్ డిస్క్ అనే ఒక ఆప్షన్ని ఎంటర్ చేయాలి. ఇప్పుడు లిస్ట్ డిస్క్లో మన చూసాం కదా, మన డిస్క్ అనేది మన పెన్ డ్రైవ్ అనేది ఎంబీలో ఉంటుంది, 7 GB కాబట్టి 7400 MB. డిస్క్ 1 అనేది మన పెన్ డ్రైవ్ కాబట్టి ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ డిస్క్ అని ఆ డిస్క్ నెంబర్ ఎంత అంత ఇవ్వాలి. 1 అయితే 1, 0 అనేది మన హార్డ్ డిస్క్ ఫ్రెండ్, 465 GB ఉంది అది, అది మనం చూసుకోవాలి. లిస్ట్ డిస్క్ 1 అంటే ఆ డిస్క్ అనేది సెలెక్ట్ అవుతుంది, అంటే ఆ డిస్క్ 1 ఆ పెన్ డ్రైవ్ అనేది సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత ఆ పెన్ డ్రైవ్ని క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. క్లీన్ అనే ఆప్షన్ ఇచ్చి ఎంటర్ కొడితే అది మొత్తం క్లీన్ అయిపోతుంది. ఆ క్లీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాన్ని మనం మళ్ళీ ఫ్రెష్గా ఎనేబుల్ చేసుకోవాలి. మన ఇవన్నీ అంటే మన స్పేస్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. దానికోసం నెక్స్ట్ క్రియేట్ పార్టీషన్ ప్రైమరీ, ప్రైమరీ పార్టీషన్ని క్రియేట్ చేసుకోవాలి. దానికోసం క్రియేట్ పార్టీషన్ ప్రైమరీ అని పూర్తిగా ఏం రాయొచ్చు, లేకపోతే క్రియేట్ పార్ట్ ప్రై అని చెప్పినా కానీ ఆ పార్టీషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. పార్టీషన్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు ఆ పార్టీషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ పార్ట్ 1, సెలెక్ట్ పార్ట్ 1 అని ఇచ్చి ఎంటర్ కొడితే పార్టీషన్ 1 ఈజ్ నౌ సెలెక్టెడ్. పార్టీషన్ పార్టీషన్ 1ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కమాండ్ ఇవ్వాలి. ఆ పార్టీషన్ 1 సెలెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఆ పార్టీషన్ 1ని ఫార్మాట్ చేయాలి ఫ్రెండ్. ఫార్మాట్ చేసి ఒక పర్టికులర్ ఫార్మాట్లోకి తేవాలి. అదేంటంటే ఫార్మాట్ fs ఈక్వల్ టు FAT32 క్విక్. క్విక్ అనేయటం వల్ల ఫాస్ట్గా అవుతుంది 100% ఫార్మాట్ అనేది. టోటల్గా పెన్ డ్రైవ్ అనేది ఫార్మాట్ అవుతుంది. ఆ ఫార్మాట్ అవడంతో పాటు మనకు ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఫార్మాట్ అవ్వగలనే. దాన్ని క్లోజ్ చేసేసుకొని మనం ఎగ్జిట్ కొట్టేస్తే సరిపోతుంది. డిస్క్ పార్ట్ ఫార్మాటెడ్. మనం ఎగ్జిట్ కొట్టే ముందు యాక్టివ్ చేసుకోవాలి. ఇప్పుడు 100% ఫార్మాట్ అయిపోయింది, దాన్ని యాక్టివ్ చేసుకుంటే మనకు ఫైల్ ట్రాన్స్ఫర్ ఇంకా ఈజీగా ఉంటుంది. యాక్టివ్ చేసుకున్న తర్వాత ఎగ్జిట్ కొట్టేసి మనం ఈ దీన్ని క్లోజ్ చేసేయచ్చు. క్లోజ్ చేశాక మనం చూడండి ఫ్రెండ్స్, మన పెన్ డ్రైవ్ అనేది చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే
సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.